ఈటల రాజేందర్కి ఇక కేసీఆర్ ఉద్వాసన పలకబోతున్నారా? వాస్తవంగా ఆయన ఏకు మేక అయ్యారు కేసీఆర్కి. తనైతే తనని గురించి నెగిటివ్గా మాట్లాడడానికి అవకాశం కుదరదు, ఎందుకంటే ఉద్యమంలో నుంచి వచ్చినోడు, మొట్టమొదటి నుండి ఉద్యమంలో ప్రాణాలు పణంగా పెట్టి కష్టపడ్డటువంటి వాడే, రాత్రి పగలు పనిచేసినోడే, ఎలాంటి తప్పుడు కార్యకలాపాలకి పాల్పడినటువంటి వ్యక్తి. తర్వాత కాలంలో అనేక మంది ధనవంతులు కానీ పలువురు వచ్చేసారు, పార్టీలో చేరిపోయారు. ఆ తర్వాత ఉన్నటువంటి వాళ్ళని పక్కన పెట్టాల్సిన పరిస్థితులు. ఆ సందర్భంలో ఎదురు తిరిగినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్. మంత్రివర్గంలోకి కొత్త ముఖాలు చేర్చుకునే క్రమంలో తనని పక్కన పెట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి వేళ పార్టీ జెండా గురించి అట్లాంటిది కామెంట్ చేసినప్పుడు అప్పుడు తీసేస్తే ప్రాబ్లం అవుతుందని ఆగారు. అయితే ఇక్కడ కుక్కని చంపాలంటే పిచ్చి కుక్క అని ముద్రయ్యాలి. ఇవాళ ఎప్పుడైతే టీఆర్ఎస్ అనుకూల పత్రిక మీడియాలో ఈటల రాజేందర్ మీద భూ కబ్జా వార్తలు వచ్చినాయో అది కేసీఆర్ టార్గెట్ పెట్టారనినే అర్థమైపోయింది అందరికీ. దాంతోపాటుగా కాస్త ఫేవరబుల్గా ఉండేటువంటి అన్ని ఛానళ్లలో ఎప్పుడైతే వచ్చిందో అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీకి ముఖ్యమంత్రి ఆదేశించడం, అంటే ఇక్కడ ఒక క్రిందటిసారి అనుకుందంటే కరోనా అని అడ్డం పెట్టి తీస్తారు, కానీ అది వైఫల్యం ఆయనకైంది. ఈసారి కూడా అదే పెట్టి తీద్దాం అనుకుంటేనేమో అటు కార్పొరేట్ హాస్పిటళ్ళ వ్యవహారం ఆయన తేల్చి చెప్తున్నారు, పట్టుకుంటున్నారు, నిలదీస్తున్నారు. ఇంకోటి కేసీఆరే అటు ఉస్మానియాకి గాంధీకి వెళ్ళలేక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినటువంటి సందర్భంలో ఇక ఆ వంక పెట్టి తీయడానికి కుదరదు. దీంతో ఇప్పుడు తాజాగా తనని టార్గెట్ చేయడానికి ఈ భూకుంభకోణం అన్నటువంటి పాయింట్ని రైజ్ చేసుకుంటూ వచ్చారు. కేసీఆర్ అస్త్రం ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళని, అంటే తన మాట వినకపోతే తొక్కేస్తారు అనేటువంటి కాన్సెప్ట్కి ఇప్పుడు తెరదీశారు. ఇప్పటిదాకా జాగ్రత్తగా వేచి చూసి కరెక్ట్గా మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే తనదైనటువంటి రూట్లో దెబ్బతీశారు. ఏం జరుగుతుంది, పరిణామాలు, ఆయన రాజీనామానా ఏమొద్దనేది చూద్దాం.